నా పేరు మన్నం అబ్బయ్య మాది కొన్నపాడు గ్రామం ఒటి చెరుకూరు మండలం ఈ సంవత్సరం మేము నూజివీడు సీట్స్ వారిది సిరి వేరేటం వేయటం జరిగింది నా ఆ కంపెనీ వాళ్ళు చెప్పినట్టు నలభై పదిహేను అచ్చుతో వేయటం జరిగింది ఈ అచ్చ వేయటం వల్ల ఏంటంటే మనకి ఎకరానికి పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందల మొక్కలు వస్తాయి నార్మల్గా మనకి రైతు వారి ప్రాక్టీస్లో నలభై 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 ముప్పై వచ్చేస్తాము నలభై నలభై వేయటం వల్ల నాలుగు వేల ఆరు వందల మొక్కలు వస్తాయి నలభై ముప్పై అయ్యటం వల్ల ఐదు వేల నాలుగు వందల మొక్కలు వస్తాయి కానీ ఇలా నలభై పదిహేను అచ్చు వేయటం వల్ల మనకి పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు వందల మొక్కలు వస్తాయి ఈ చేను సిరి అండి ఈ సంవత్సరం మా ఊళ్ళో సిరి నాలుగు వందల ఎకరము ఆద్య ఆరు వందల ఎకరము ఈ పద్ధతిలో నలభై పదిహేను అచ్చు పద్ధతిలో వేయటం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి న్యూజువీడ్ సీట్స్ వారి రీసెర్చ్ ఫార్మ్స్లో మేము చూసొచ్చాము సో వాళ్ళు వేసిన విధానం బాగుంది ఆ విధానంలో ఈ సంవత్సరం ట్రై చేద్దామని రైతులందరం కూడా ఒకటి నాలుగు సార్లు వెళ్ళి చూసుకొని ఒక వెయ్యి ఎకరం వేయటం జరిగింది నాలుగు వందల ఎకరం సిరి ఆరు వందల ఎకరం ఆద్య వేయటం జరిగింది సో ఈ చేను ఇప్పటికి మనం పదిహేను కింటాలు దిగడం జరిగింది ఇంకొక మూడు కింటాలు అనేది ఇబ్బంది లేకుండా వచ్చింది అంటే పద్దెనిమిది కింటాలు దిగుబడి వచ్చింది మనకి సో ఈ అధిక సాంద్రత పద్ధతులు ఎక్కువ మొక్కలు వేసినప్పుడు మాత్రం నలభై ఐదు రోజులకు ఒకసారి అరవై ఐదు రోజులకు ఒకసారి ఎనభై ఐదు రోజులకు ఒకసారి చమత్కారం ముందు కనుక మనం స్ప్రే చేసుకుంటే ఎత్తు ఎక్కువ పెరగకుండా వెడల్పు ఎక్కువ రాకుండా తక్కువ వ్యవధిలో ఎక్కువ కాయలు రావడం జరుగుతుంది ఇలా గుత్త గుత్తగా విడిగా మనకి నలభై నలభైలో కనుక మూరపొడికి నాలుగు కాయలు వస్తే ఇక్కడ జానకే నాలుగు కాయలు వస్తాయి సో ఈ చమత్కారు వేసుకోవటం వల్ల ఏంటంటే దగ్గర దగ్గర కాపు గుత్తగా రావటం వల్ల మనకి వర్షాలు పడ్డా కానీ కానీ కాయ అనేది డ్యామేజ్ అవడం జరగదు మనకి ఈ సంవత్సరం అక్టోబర్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి ఆ టైంలో కూడా మన చేలో ఈ చమత్కారు వాడిని చేలో ఈ తక్కువ వ్యవధిలో ఎక్కువ మొక్కలు పెట్టినా కానీ ఎక్కడా కూడా మనకి కాయ డ్యామేజ్ అనేది లేదు దానివల్ల మనకి అధిక దిగుబడి రావడం జరిగింది అలానే ప్రతి రైతు కూడా ఇలా తక్కువ వ్యవధిలో తక్కువ వ్యవధిలో అంటే ఎక్కువ మొక్కలు పెట్టుకొని డిసెంబర్ కల్లా కూడా పైరుని తీసేసి రెండో పైరుకి వెళ్ళగలిగినట్టయితే అది మన నూజి వాళ్ళయే కొత్త మ మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి విన్నరని అలా రెండో పైరుకి వెళ్ళగలిగినట్టయితే పంట మార్పిడి జరిగిద్ది మనం పుచ్చునిచ్చి తట్టుకోవడం జరిగింది అలానే మనము ఈ పొలంలో మూడు సార్లు చమత్కారు స్ప్రే చేయడం జరిగింది మూడు సార్లు నాటుకో పేస్ట్ పెట్టడం జరిగింది దానివల్ల పుచ్చు తగ్గింది మొక్కల పెరుగుదల ఒకటి మందులు వాడకం తగ్గడం ఒకటి చమత్కార వాడటం వల్ల నాటుకో పేస్ట్ పెట్టడం వల్ల ఈ నాలుగు కారణాల వల్ల మనం అధిక దిగుబడిని సాధించడం జరిగింది ప్రతి రైతు కూడా ఇలా ఎక్కువ మొక్కలు పెంచుకొని ఎక్కువ మొక్కలు పెట్టి అధిక దిగుబడి పొందాలి అలానే రెండో పంటకు వెళ్లాల్సిందిగా ఒక రైతుగా నేను